బ్రో, వాళ్ళ వీడియో వచ్చేసి ఏమీ లేదు. మామూలుగా ఇన్స్టాగ్రామ్లో మామూలుగా తెలిసిన వాళ్ళకే నేను మామూలుగా మెసేజ్ పెట్టి బ్రో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని అడిగి ఒక ఫ్రెండ్ని. అంటే నాడికి ఆ బ్రోకి ఛానల్ ఉంది, ఆ బ్రోది 50.2K సబ్స్క్రైబర్స్, నాది ఇప్పుడు 65. నేను ఛానల్ ఉందని పెట్టా, తమ్ముడు ఏ పెట్టాడు బ్రో నా ఛానల్ పెడితే నా 65 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 65 బొక్క రే నీ ఛానల్ లింక్ పెట్టు, ఆ ఛానల్ పెట్టాడు బ్రో 51K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అసలు ఆ బ్రో ఛానల్ అనేది, ఆ బ్రో ఛానల్ అయితే ఆ బ్రో ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తాడు ఛానల్ని? నేను అన్నాను రూమ్ క్రియేట్ చేయ బ్రో, నేను ఓడిపోతే నేను నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను, లేకపోతే నువ్వు చేస్తానంటే ఆ చెయ్యి అన్నాడు బ్రో. చేస్తానన్నాడు. సరే టీం కోడి ఆడదామని అన్న. సరే నువ్వు పెట్టు రూమ్ అన్నాడు. మధ్యలో ఏదో 18+ బూత్ తిట్టాడు. తర్వాత నువ్వు పెద్ద యూట్యూబర్ కదా, నీకు రూమ్ లేదా మా సబ్స్క్రైబర్ నవ్వుతారని పెట్టా. నీ సబ్స్క్రైబర్స్ ఎంత మీ ఫ్రెండ్స్ కదా అన్న తమ్ముడు బోట్గా ఏదో ఏదో అన్నాడు బ్రో. మా ఊర్లో మొత్తం మేము 5, వాళ్ళకి మొబైల్స్ కూడా లేవు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. మొత్తం సబ్స్క్రైబర్స్ వాళ్ళే తెచ్చారు, వాళ్ళు సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబర్ చేశారు అన్న. వీడు చూడు బ్రో ఇక్కడ ఏం పెట్టాడు, ఇంకా సుల్లాపు తిట్టాడు బ్రో. మీరు చేయాల్సింది ఏం లేదు బ్రో, ఈ ఐడి ఇస్తాం బ్రో నేను నాకు. ఓకే బ్రో, మా సపోర్ట్ ఉంది, మాకు సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంది, నాకు తొందరలోనే నీ ఛానల్ దాడిపిచ్చేసేస్తారు, నా వన్కే చేస్తారని అన్నా బ్రో ఫోన్ చేస్తే. బూత్లో ఎందుకు తిట్టాడు బ్రో, నాకే నేను త్వరలో నేను 1K చేస్తాను బ్రో అని అన్నాను. బ్రో ఏమి లేదు బ్రో, మీరు ఆ బ్రోకి చేసి తొందరగా 1K చేయండి బ్రో, నాకు అప్పుడు చూపిద్దాం మా సపోర్ట్ ఉందో లేదో చూపిస్తాను. ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయండి బ్రో నాకు, నిన్న మాట అనిపించుకున్నాను, నేను ఫస్ట్ నుంచి చూపించలేదులే, ఇంకా అవి ఉంటాయి ప్లీజ్.